బీజేపీ వెబ్బిలై బీజేపీ వెబ్బిలై అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి. మనకు ఏదో బిచ్చగన్ల పేరు మీద, అదే విధంగా రైతు బంధు పేరు మీద వందల ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు మాత్రమే ఈరోజు రైతు బంధు ఇస్తా ఉన్నాడు. అదే విధంగా హుజూరాబాద్ ఎన్నికల్లో దళిత బంధు పేరు మీద మోసిదం చేసినటువంటి దగాకోరు ముఖ్యమంత్రి ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని గ్రహించాలి. కాబట్టి విద్యార్థులారా, యువకులు, గ్రామ ప్రజలారా, మన సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకా చాలా మంది అవ్వలు, అమ్మలు 60 ఏళ్ళ పైబడినటువంటి వాళ్లకు పెన్షన్ లేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యల మీదుగా పెద్దలందరూ మాట్లాడకుండా ఇప్పుడు మన యొక్క దయచేసి ఒక సర్పంచ్ గౌరవ ఇప్పుడు కోరుతా ఉన్నాను. గ్రామ సమస్యల మీద రాష్ట్ర అధ్యక్షులు
అన్న బండి సంజయ్ అన్న గారు అన్న కొండయన గారు మరియు జనేంద్ర రెడ్డి గారు సమావేశానికి వచ్చిన కార్యకర్తలు మళ్ళా రైతు బంధువులు అందరికీ నా నమస్సుమాంజనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానమంత్రి అయినప్పుడు అన్న గారు మండల అధ్యక్షుడు ఉన్నప్పుడు రోడ్డు ఛాన్షన్ అయింది. ఈ దామ రోడ్డు మన ఊరికి అవుతుందా కాదా అని ఎంతో మంది అనుకునే ఛాన్షన్ కావడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దామ రోడ్డు ఛాన్షన్ కావడం జరిగింది. ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలియజేస్తూ గతం టీఆర్ఎస్ ప్రభుత్వం మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అదేవిధంగా ఇప్పుడు నిన్న మొన్ననే ఈ జగ్లీ రోడ్డు కాటా రామారోడ్డు శాంక్షన్ అయింది. మరి మన ఊరు గ్రామ క్లైమేట్ అభివృద్ధి చేయడం జరుగుతుంది. సీసీ ట్రాక్టర్ కానీ కూడా మన నరేంద్ర మోడీ గారి అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ కేసీఆర్ మాటలు నమ్మకుండా ఆలోచించి బీజేపీకి గతంలో అత్యధిక ఇప్పుడు 2 నిమిషాలు టైం ఎక్కువ తీసుకోకుండా 2 నిమిషాలే మాట్లాడాల్సిన కోరుతున్నా. జై మన ఊరికి వచ్చేసినటువంటి బండి సంజయ్ గారు తాను ఎండల ఆరోగ్యం బాగా రాష్ట్ర నాయకులు అదేవిధంగా ఈ మండల గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలు మన ఊరికి అధికారులు వాళ్ళకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. అదే విధంగా అదేం లేని రోడేసి డాంబర్ రోడేసి మళ్ళా 2 కిలోమీటర్ ఉంది అది నరేంద్ర దాని కింద పెట్టి అందుబాటులో ఉంటారు కాబట్టి మన పెద్ద సమస్య గిందా కృష్ణ వారుతుంది. మన శరీరం మక్తల్ మండలంలో పెద్ద మన చెరువు గురించి మాట్లాడతాం అదే చెరువు గురించి ఇదే ఎమ్మెల్యే సార్ అడిగితే మన చెరువుని మన అన్నకి గతం చెరువు అవుతుంది దాని ప్రకారం నిర్ణయించి మా చెరువు నిలుపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ అన్నగారికి ఆరోగ్యం తాను చేపట్టినటువంటి దీక్ష దాదాపు మధ్యాహ్నం భోజనం చేయకున్నా 3 పాదయాత్ర ఆపరాదని వ్యక్తి బండి సంజయ్ గారు కాబట్టి దయచేసి అర్థం చేసుకో సభ్యులు కొండయ్య గారు మాట బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారి నాయకత్వం బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ పాదయాత్ర చేపట్టి 11వ వారు పాదయాత్ర చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కరీంనగర్ నాయకులు